ఇంతకుముందు మనం ఎప్పుడు కూడా యాపిల్ బాక్స్ లో చెక్కై లోడ్ చేయలే మూడు లైన్లు 88 వచ్చేనే ఒక లైన్ ఏమో అటు సైడ్ బండి ఉంది ఇటు సైడ్ బండి ఉంది మాకో శకర్ షాయ్ చెప్పిండు వీడియో హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మనట క్లాస్ మొత్తానికైతే మనం లోడింగ్ పాయింట్ కే తెలుతున్నాం చలో బయలుదేరదాం ఫాస్ట్ ఫాస్ట్ గా తొందర రమ్మని రమ్మని లోపల ఇక్కడ ఎక్కడ ఉన్నాయి అన్నం కూడా ఉందాం అని చెప్పేసి రెడీగా చేసుకున్నాం వాటర్ గిట్లా పోసి బియ్యంలో కడుక్కున్నాం సడన్ గా పిలిచేసరికి బిల్లులు గిట్లా తెచ్చుకొని స్టార్ట్ అవుతున్నాం ఇక ఇప్పుడు మనం ఏడి తీసుకోవతారా అనేది తెలియదు మండిలోకి తీసుకోవతారా లేకపోతే తోటలోకి తీసుకోవతారా అనేది వెదర్ కూల్గా ఉండేసరికి బండి అయితే తొందరగా హీట్ కాదు సౌండ్ చేంజింగ్ వస్తుంది అనమాట చాలా బయలుదేరదాం ఇక ఎగ్జైట్మెంట్గా ఉంటుంది మనకి రెండు మూడు రోజులు ఆగి లోడ్ వస్తే లోపల గిన్నెలు గిన్నెలు అని ఎక్కడెక్కడనే ఉన్నాయి ఆ ట్రాన్స్పోర్ట్ దగ్గర పోయి వాళ్ళు పార్టీ వాళ్ళు వస్తారనమాట వాళ్ళు మండిలో పోమంటారా లేకపోతే తోటలో తీసుకోవతారా తెలియదు వాళ్ళైతే మన బండిలో తోటలో పోవాలంటే వాళ్ళే డైరెక్ట్ వచ్చి తీసుకొని పోతారు మనకు అడ్రస్ తెలియదు కాబట్టి మన రాజరామిస్ వాళ్ళ బండి అయితే ఆల్రెడీ మండిలోకి వెళ్ళిపోయింది జస్ట్ 10 నిమిషాల ముందే వాళ్ళకు 10 నిమిషాల ముందు లోడ్ వచ్చింది మనకు తర్వాత లోడ్ వచ్చింది బిల్లులు ఇట్లా రెడీ ఉన్నాయి ట్రాఫిక్ జామ్ ఉంది ఫుల్ బండ్లు ఉన్నాయి ఇక్కడ రష్ ఉంది లెఫ్ట్ సైడ్ పోవాలన్నారు అనుకో మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ 5-10 నిమిషాలు ఆగి వెయిట్ చేసి వాళ్ళకి వీళ్ళకి ఇబ్బంది పెట్టుకుంటా ఎందుకని చెప్పేసి ఇటే రమ్మన్నారు రైట్ సైడ్ మన ట్రాన్స్పోర్ట్ కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంది బండి లోపలికి అయితే తీసుకుని వచ్చినాం ఈ మండికి రావడం ఫస్ట్ టైం ఇందులో చాలా బండ్లు ఉన్నాయి అసలు ఇది ఎంత పొడుగు ఉందనేది కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఒక ఊరంత పెద్దగా ఉంది నేను యాక్చువల్గా కూలర్లో టమాటా లోడ్ చూపిస్తాం కదా ఇంతకుముందు అయితే టమాటా లోడ్కి వెళ్ళినాం ఆ టమాటా లోడ్కి వెళ్ళినప్పుడు ఆ మండి చూసినప్పుడు ఇది చాలా పెద్దది అనుకున్నా కానీ దానికన్నా ఇది 3x ఉంది ఈ అన్న అయితే ముందల నుంచి మన బండిని అయితే తీసుకెళ్తున్నాడు ఇక్కడ మొత్తం అన్ని ఇరకటం ఉన్నది ఎక్కడ పడితే అక్కడనే బండ్లు అయితే పెట్టేసి లోడింగ్ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని ప్లేస్లలో బండి కట్ అయ్యేంత ప్లేస్ కూడా ఉండట్లేదు ఎక్కువగా బండ్లు పెడుతున్నారు కాబట్టి కార్లు అవి ఉంటున్నాయి ఫ్రంట్ సైడ్లో మనం దూరం వెళ్ళి లాంగ్ కట్ చేసుకోవాలంటే మనకు ముందల అయితే బండ్లు ఉండకుండా ఉండాలి యాక్చువల్గా ఈ ప్లేస్లో అయితే ముందల మొత్తం అన్ని కూడా బండ్లు పెట్టుకొని ఉన్నారు ఈ బండ్లు లేనట్టయితే మనం సీదా కొంచెం ముందుకెళ్ళి కట్ చేసుకోవచ్చు అక్కడ ఇక్కడ మోరి ఉంది ఆ ప్లేస్లో నుంచి బండి రావాలి పక్కనే ఆ బండికి తగలకుండా తీసుకొని రావాలి కాబట్టి కొంచెం చిన్నగా చూసుకుంటూ కట్ చేసుకొని రావాలి మొత్తం తిప్పుకుంటూ అయితే లోడింగ్ పాయింట్లో అయితే బండి పెట్టేసినాం మొత్తం మండి అంతా చుట్టూ తిప్పుకుంటూ వచ్చి మధ్యలో పెట్టించింది బండి ఇక్కడ కూడా మొత్తం అంతా రష్గా ఉంది మన బండి డోర్ తీసేసి లోపలంతా కూడా నీట్గా ఊకేసుకున్నాం అనుకో మన బండి అయితే లోడింగ్ చేసేస్తారు ఇంకా మనం ఎన్ని ప్లేస్లలో బండి పెట్టాల్సి వస్తుందో ఇంకెంత గందరగోళం ఉంటుందో దీంట్లో చూద్దాం ముందు ఈ గందరగోళంలో మన బండిని అయితే అక్కడ ఇక్కడ తిప్పుతుంటారు ఒకటే ప్లేస్లో అయితే లోడ్ చేయరు ఆ వేరే ప్లేస్లలోకి వెళ్ళేటప్పుడు వేరే బండ్లకు తగులుతూ ఉంటాయి చిన్న డ్యామేజ్ అయిన కానీ వాళ్ళు చాలా డిమాండ్ చేస్తుంటారు 10,000 5,000 అట్లా చాలా జాగ్రత్త చూసుకొని పోవాలి దుమ్మంతా నీటి ఊకేస్తే వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు లోడు మామూలుగా నేను సిమ్లా పోయినప్పుడు పట్ట వేసినావు అందుకనే పట్ట ఏమంటారు అని చెప్పేసి ముందుగానే పట్ట వేసినా కానీ వద్దంటారు వీళ్ళు చూస్తురుగా ఎన్ని బండ్లు జామ్ అయిపోయినాయో ఇది కరెక్ట్ సెంటర్ అన్నమాట ఈ గల్లీలనే ఎక్కువ లోడ్ అవుతున్నాయి అటు సైడ్ బండి గాడి ఏ సైడ్ బి గాడి అటు ఇటు ఎటు కట్ చేసినా కానీ బండి తగులుతుంది బై పిచ్చే జాకే సీదా కరేంగే ఇద్దరు గాడి చూడా మొత్తానికైతే బండి పాయింట్లో పెట్టేసినాం ఫస్ట్ పాయింట్లో పెట్టినాం ఇంకేడా తిప్పుతారో ఏమో ఇక ఒక పాయింట్లో లోడింగ్ కాదు ఇది 10 పాయింట్లలో తిప్పుతారు ఒక పాయింట్లోనే ఇంత దమ్దమ్ అయిందంటే ఇంకా వేరే పాయింట్లలో పోతే ఎంత ఆగా ఉంటుందేమో చూస్తురుగా ఫ్రెండ్స్ మనం కూడా ఒక 10-20 బాక్సులు అయితే మోద్దామని చెప్పేసి మోస్తున్నాం చాలా లైట్ వెయిట్ ఉన్నాయి చెక్క బాక్సులు ఇంతకుముందు మనం ఎప్పుడు కూడా యాపిల్ బాక్స్లో చెక్కయ్యి లోడ్ చేయలే ఫస్ట్ టైం మొత్తం చెక్కయ్యి ఏం చేయరు కొన్ని చెక్కయ్యి కొన్ని ఇట్లాంటి అట్ట పెట్టెలు కూడా చేస్తారు చూస్తురుగా ఈ కూడా ఈ అన్నీ చేస్తారు లోడ్ మనకి వీళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనకు కూడా కొంచెం వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి ఇదే ఒక వర్కౌట్గా అవుతుంది అని చెప్పేసి చేస్తున్నా ఇక్కడ బండ్లు చూస్తారు కదా మేమైతే బండ్లు ఇప్పుడు అన్నం తింటున్నాం మన బండి వచ్చేసి పైన కౌంట్ చేసుకొని బుక్లో రాసుకుంటుండో ఏదన్నా అన్నం వండాడు కూర అయితే వండుకోలే మేమైతే 4x ఈరోజు 2 తినేది ఈరోజు 4 తింటున్నా కొంచెం అన్నం కొంచెం పచ్చడి కూర అయితే వండుకోలే పైన వాళ్ళు మొత్తం లోడ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి పైన లైన్ కౌంట్ చేసుకోవాలి ఈ మధ్యలో వరకు మనకు కరెక్ట్ కౌంటింగ్ వస్తుంది కానీ పైన మాత్రం 2-3 లైన్లో కరెక్ట్గా కౌంటింగ్ రాదు దానికోసం బుక్లో రాసుకోవాలి ప్రతి ఒక్క లైన్ 18 లైన్లు వస్తాయి ఒక్కొక్క లైన్లో 88 వస్తాయి బండ్లు చూస్తున్నారు ఈ నుంచి అక్కడ మనిషి ఉన్నాడు కదా అక్కడ దాకా మొత్తం ఇట్లనే ఉంటాయి ఇటు ఒకటి గజిబిజి ఉంటాయి నేను అన్నం తిన్నాక పైకి ఎక్కి చూపిస్తా మనం ఎట్లా లోడ్ అవుతుంది అనేది బండి వచ్చి అన్నం తింటాడు నేను తిన్న తర్వాత ఏదన్నా అయితే తిన్నాడు ఇక్కడ దొంగతనాలు అయితే బాగా జరుగుతాయి ఎవరెవరు ఎప్పుడు వచ్చి ఏ బండ్లు ఎక్కుతారో తెలియదు ఏం తీసుకోవతారో తెలియదు జాగ్రత్త పెట్టుకోవాలి బండిలో ఎవరైనా ఎప్పుడైనా బండిలో ఒకరు ఉండాలి కంపల్సరీ యాదన్న అయితే బండ్లోనే ఉండవని చెప్పినాం ఇలా లోడ్ చేసుకున్నాక మళ్ళీ వేరే పాయింట్కి వెళ్ళాలి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకం లోడ్ అవుతుంది అనమాట అంటే వెరైటీ మాల్ ఉంటుంది ఒక దగ్గర పెద్దవి ఒక దగ్గర చిన్నవి ఒక దగ్గర మీడియం ఒక దగ్గర వేరే క్వాలిటీ ఒక దగ్గర మంచి క్వాలిటీ ఒక దగ్గర మీడియం క్వాలిటీ ఇట్లా
డబ్బాలు కొన్ని వెరైటీ వెరైటీ బ్లూ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఇంకొకటి వచ్చేసి చెక్క డబ్బాలల్ల చూసారు కదా అక్కడ గ్రీన్ దానిపైన ఒక చెక్క ఈతల దానిలో రెడ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూసారు కదా మనదైతే ఒక్క లైన్ అయ్యింది లోడ్ మండిలా చాలా బండ్లు ఉన్నాయి గజిబిజి గజిబిజి ఉందంతా ఎన్ని బాక్స్లు ఉన్నాయి చూసారు ఇదే లైన్లో ఎక్కువగా లోడ్ అవుతున్నాయి అక్కడ చాలా తక్కువ అవుతున్నాయి కానీ తక్కువ ఈ లైన్లోనే మొత్తం ఇరకటం ఇరకటం ఉంది ఇల్లంగా పోతానికే లేదు ఇప్పుడు మనకు లోడ్ అయిపోయినా కానీ నెక్స్ట్ వేరే పాయింట్ పోవాలంటే కష్ట కష్టం ఈ ఒక్క లైన్ చేసిర్రు ఇక్కడ మనం రాసుకోవాలి ఒక లైన్ 88 చేసిర్రు ప్రతి ఒక్క లైన్కి 88 వస్తాయి ఇట్లా 18 లైన్లు వస్తాయి అంటే మనకి 1545 48 చిల్లర వస్తున్నాయి మొత్తం టోటల్ ఇట్లా కౌంట్ చేసుకోవాలి ఈ పైన ఈడి వరకు ఈ ఒక్కటి కౌంట్ చేసుకోవాలి ఈ పై వరకు 22 మొత్తం 22 వస్తాయి కింద మొత్తం 66 వస్తాయి ఈడి వరకు మన బాడీ లైన్ వరకు బాడీ వరకు క్యాబిన్ వరకు 66 వస్తాయి పైన 22 వస్తాయి ఈ మూడు లైన్లు 66 వస్తాయి మిగతాయి 4 వస్తాయి మొత్తం ఈ 22 అయి 66 మొత్తం 88 అట్లా కౌంట్ చేసుకోవాలి ఒకటి తక్కువ వేసినా కానీ ఈ లైన్లో ఒకటి తీసేసిరు అనుకో మూడు వేసిరు అనుకో మన మీదనే పడుతుంది ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 2000 2500 నుంచి అట్లా ఉంటుంది ఈ చిన్న బాక్స్లు జమ్మూ కాశ్మీర్లో చిన్నవి ఉంటాయి హిమాచల్లోనో పెద్దగా ఉంటాయి దీనికన్నా డబల్ ఉంటాయి హిమాచల్లో ఇంతకుముందు నార్కండ్లో లోడ్ చేసినాయి బాక్సులు కొంచెం చేంజ్ చేస్తారు మధ్యలో చూస్తారుగా 12 12 వచ్చినాయి ఆ రెడ్ కలర్ 12 కింద తెల్ల బాక్సులు చెక్ అయ్యాం 11 11 ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంది 11 11 11 అన్ని 11 అనుకొని మనం కౌంట్ చేస్తాం మధ్యలో వచ్చేసి 12 12 వచ్చినాయి రెండు లైన్లు మళ్ళీ దానిపైన 11 వేస్తారా 12 వేస్తారా తెలియదు అట్లా కన్ఫ్యూజ్ అవుతుంది అందుకనే ప్రతి ఒక్క లైన్ ఎన్నెన్ని వస్తున్నాయి ఒక్కొక్క లైన్ కనేది కౌంట్ చేసుకోవాలి రెండు లైన్లో 88 88 వచ్చినాయి ఇంకో లైన్ వచ్చేసి 89 వేసారు ఒకటి ఎక్కువ వచ్చింది ఇట్లా ఒక దాంట్లో ఎక్కువ ఉంటే ఒక దాంట్లో తక్కువ ఉంటే ఒక దాంట్లో 89 90 91 కూడా వస్తాయి అట్లా అందుకని అన్ని కౌంట్ చేసుకోవాలి టోటల్ 18 లైన్లలో ఎంత వస్తాయి టోటల్ వేసుకున్నాం అనుకో మనకి ఎన్ని బాక్సులు వచ్చినాయి అనేది ఉంటుంది ఒక బాక్స్కి వచ్చేసి 120 రూపాయలు మనకి రేటు ఇక ఎన్ని బాక్సులు వస్తాయి అన్ని 120లు మనకి టోటల్ ఎంత అయితే అంత కిరాయి అనమాట 180 నుంచి 190 వరకు అయితే మనకి కిరాయి అవుతుంది కలకత్తాకి యాక్చువల్గా రేటు చాలా తక్కువ ఉంది మామూలుగా అయితే 120 రూపాయలు కదా ఇప్పుడు ఒక బాక్స్కి ఒక్కొక్కసారి 200 220 రూపాయలు రేటు పోయింది అంటే ఎంత లాభం చూడరు ఇక ప్రాఫిట్ ఎంత తక్కువ ఇప్పుడు అంత డౌన్ అయిపోయింది నేను యాక్చువల్గా ఈ రేటు ఇంత డౌన్ ఉందనంటే రాపోతుండే డౌన్ చాలా ఎక్కువ రేటు ఉంది ఇంతకుముందు లాగని అనుకొని వచ్చిన ఏం చేస్తాం కానీ తప్పదు ఇక ఎంతో అంత ప్రాఫిట్ అయితే ఉంటుంది కానీ తక్కువ కానీ యాదన్న అయితే ఆన్నే ఉండి చూస్తున్నా నాకు ఒక్క యాపిల్ కూడా ఇస్తలేదుగా తిందామని చెప్పేసి ఆల్రెడీ పొద్దునోడు తిన్నాడు ఒక పాయింట్లో అయిపోయింది సెకండ్ పాయింట్లో ఇప్పుడు అంటే సెకండ్ పాయింట్ అంటే దూరం ఏం కాదు పక్కనే కొంచెం ముందుకెళ్ళాలి ఏక్ మినిట్ టీకే టీకే ఒకటే పాయింట్లో 500 బాక్సులు దాకేసారు బాగానే మొత్తం 600 700 అయితే అంట ఈరోజు మళ్ళీ సండే కావంట రేపు సండే ఎల్లుండి మండే రోజు అయితే మన మొత్తం లోడ్ టోటల్ లోడ్ కంప్లీట్ అవుతుంది మండే వరకు వెయిట్ చేయాలి అంటే మొత్తం మనం వచ్చి ఇడికి లోడ్ కంప్లీట్ అయ్యేసరికి 5 రోజులు మొన్న 2 రోజులు ఇది 3వ రోజు రేపు సండే 4వ రోజు మండే 5వ రోజు 5వ రోజు కంప్లీట్ అయిపోతుంది మనకు టోటల్ లోడ్ ఇదే లాగానా మీరు ఎన్ని పెట్టలు వేస్తుందో చూద్దాం 500 వేసిర్రు మొత్తం టోటల్ ఇవ్వాలి ఎన్ని పెట్టలు అయితే అనేది కౌంట్ చేసుకుందాం మొత్తం రాసుకోవాలి బుక్లో పైకి ఎక్కి లేదా పైకి ఎక్కి చూస్తా 1 2 3 4 3 లైన్లో 88 88 వచ్చినాయి ఒక లైన్ ఏమో 89 వచ్చింది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పూరా కరో జల్దీ జల్దీ ఆజ్ బస్ పట్టా పట్టా డాల్కే ఉదర్ బాజు రక్నా పర్సు హోగా ఇవాళ మొత్తం అయిపోయిందండి ఇక ఒక్క కాడ వేస్తే అయిపోతుందంట ఈ రెడ్ బాక్స్లు ఉన్నాయి కదా ఖాళీ ఏ వాళ్ళ డాల్నాయి 45 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
ఐదు రోజులు స్నానం చేయక ఈ చలికి ఇలా వేలీళ్ళు వస్తాయంట ఇక్కడ వాష్రూమ్లోనేయంట. యాదన్న నేను బకెట్ తీసుకొని పోయి వేలీళ్ళు వేడి చేసుకుంటా. ఓ యాదన్న అవును ఐదు రోజులు అయింది ఇజ్జత్ ఎంత ఖరాబ్ అవుతుంది ఉన్నది చెప్పుకోవాలి మన చలికి చేస్తలేము మరి చలికి ఏమైంది నాలుగు రోజులు అయినా అది మాకన్నా ముందు చేసినట్టున్నాను. ఇక్కడ బా వాష్రూమ్స్ ఉన్నాయంట వాష్రూమ్లలో 50 రూపాయలు పెడితే వేలీళ్ళ బకెట్ ఇస్తారంట. నేను చేస్తాను నువ్వు చేయకుండా నేను చేస్తా. ఓ యాదన్న యాదను దా 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 తాడగా పోదా చూస్తురు కదా మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లైన్లైనాయి ఒకటో ఆరో లైన్ కంప్లీట్ కాలే మొత్తం 500 బాక్సులైనాయి ఇట్లా ఒక లైన్ కంప్లీట్ కాగానే తాడేసుకోవాలి.
లైన్ కంప్లీట్ కాలే గానీ ఇప్పుడు తాడేసి పెట్టుకున్నాం అనుకో రేపు కంప్లీట్ చేస్తారు మళ్ళీ అయిపి మళ్ళీ వేసుకోవాలి రేపు ఆగు ఆగు ఉందా అట్రా ముసలోడే కానీ గట్టివాడే పనికి మాత్రం తగ్గేదే లేదు అంటాడు అందిందా ఇటు ఇటేయాలి ఇప్పుడు ఏం చేయండి గో ఇడై దీనికి లాస్ట్ లైన్ ఇట్రా పోడే సగమైంది లోడి రేపు ఎల్లుండి అవుతుంది మళ్ళా కిదరకు బోల్ అచ్చా జగా బోల్ ఇచ్చా గిర్ ఏ పెట్టి రాగా గాడీ లేకే మొత్తం ఇరుకులాటే ఉంది ఇక మండిలా పోనీయాలా అమ్మా ఏదన్నా హుషారాయిండిగా ఎడబెట్టాలో కరెక్ట్ జాగా చూడుపో ఏదన్నా కరెక్ట్ ఎడబెట్టాలి అడుగు బేసిక్ సూకనే దుమ్ము లేస్తుంది చిన్న పోవాలి ఉసిరిగా అట్లా లేస్తుంది చూడు వెనక చూడు బండి వరకు పట్టా వేసుకోవాలి ఏడు వరకు అయితే బాక్స్ లోడ్ అయినా ఆడి వరకు పట్టా వేసుకుంటే కథం ఇక ఇంకా వాళ్ళు వెనకరా వెనకకి మళ్దాం పట్టు మరి రేపు మొత్తం ఆనించిందా మంచిగా వేసుకుందాం కానీ స్నానం చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ ఏమంటారు అంటే స్నానం చేసిన వాడు రేపు పొద్దుగాల దావకానికి పోవాలంటారు పాపం మళ్ళీ పోతారు దావకానికి కానీ కాలు చేతులు కట్టుకుంటుంది రాజా వాళ్ళ బండి దగ్గరికి వచ్చినాం ఇలా బండి చూస్తారు కదా కిత్నా లోడువా కిత్నా లోడువా చార్ కిత్నా పేటీ చార్సో చే 406 బాక్స్లు అయినా అంటాగో ఈడ తాడుగట్టిరిగా ఈడి వరకు అక్కడంతా లోడ్ కాలేదు కానీ ఊకని ఆడిదాకా వేసిరు పట్ట చోటు ఒక్కడే ఉన్నాడు అవరి చోటుకి దరగా పొట్టి చోటు చలో చాయ్ పికే చలో చల్తేనా చలో నా ఫీల్ చలో లక్కరా నా లక్కరా తలవేరా తలవే తెలుగు రాదేనికి అక్రోడ్ తీసుకున్నాం కిలో తీసుకున్నాం అక్రోడ్ ఇది ఇట్లా బలం కొట్టాలి రెండు పెట్టి బా ఓయమ్మా ఖరాబ్ పోగా ఖరాబ్ పోగా బలం వస్తుంది అంట ఇది తింటే అక్రోడ్ తింటే చలో పీగా చాయ్ పీరే చాయ్ పీ మాకు చక్కెర చాయ్ చెప్పిండు వీడు నిమ్కిన్ చాయ్ అంట నిమ్కిన్ క్యా అవుతాయి మీఠే కుచ్ భీ నహీ క్యా డాల్తే ఫిర్ ఇస్మే క్యా టేస్ట్ ఏమో ఆడమైన చాయ్లని చెప్తున్నా కానీ వీడు మనదైతే ఎప్పుడు దాకా చాయ్ తాగుతున్నావు ఆడడం వేరే చాయ్ చెప్పుకుండు ఆ చాయ్ చేయడానికి ఒక 5-10 నిమిషాలు టైం పడుతుంట చాయ్ తాగి మా బండి దగ్గర పోయి మీ చెదర కప్పుకొని అనుకుంటాం ఇక సబ్స్క్రైబ్ కరో లైక్ కరో షేర్ కరో జల్దీ సే జల్దీ 1 మిలియన్ కరా దో ఫిర్ ఏక్ బహుత్ బడా ప్రోగ్రామ్ హోనే వాలా ఏక్ మతలబ్ స్పెషల్ సా సర్ప్రైజ్ హై ఆప్ 1 మిలియన్ కరో ఫిర్ ఆ జాయేగా